ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. వ్యాప్కోస్ మాజీ సీఎండి రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుమారుడు గౌరవ్ సింఘాల్ను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఎఫ్ఐఆర్లో రాజేందర్ భార్య రీమా, గౌరవ్ భార్య కోమల్ సింఘాల్ పేర్లను చేర్చారు అధికారులు. मंगलवार उदय नीचे ऐककाल ढिल्ली गुरुग्राम चंडीगढ़ सोनीपट गजियाबाद पंद प्राता राजेंदर अतनी बंधुमित्र सोदा चपटे बुधवार उदय तंत्री को अरेस्ट मंगलवार नाटी सोदा इरव को बुधवार मो पद्धन सीज़न ओ प्रकट में सीज़ नगद पद को चंडीगढ़ राजेंदर बंधु इंट सीज़न भारी आभरण स्वाधीन चुस्क फिक्स्ड डिपॉजिट आस्तुल पत्रालनु गुर्तिंचिनट्लु अधिकारुलु तेलिपारु. ఇక బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించామని బ్యాంక్ లాకర్ల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ఇవాల బ్యాంక్ లాకర్లను తెరిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల్లో నీటి పారుదల జల విద్యుత్ ప్రాజెక్టుల డిపిఆర్ కు వ్యాప్ కోసు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాయి. రాజేందర్ హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు డిపిఆర్లు సిద్ధమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు పుష్కలంగా నీటి వసతి ఉందని తెలిపిన వ్యాప్కోస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి లభ్యత లేదని చెప్పింది. వ్యాప్కోస్ ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధమైంది. ప్రాణహిత చేవెళ్ళకు బదులుగా తెరపైకి వచ్చిన వార్ధా డిపిఆర్ లోనూ వ్యాప్కోస్ కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాదుల ఇందిరా సాగర్ తెలంగాణ వచ్చాక తుపాకులగూడెం సీతారామ ఎత్తిపోతల పథకం డిపిఆర్ల తయారీని ఈ సంస్థే తయారు చేస్తుంది.